బుల్లి తెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా 6 సీజన్లోకి అడుగుపెట్టింది సెప్టెంబర్ 4న 6వ సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయింది ఈ సీజన్ లో ఆడియన్స్ కి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు 21 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు వారిలో 11 మంది అమ్మాయిలు ఉన్నారు అందులో ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ నేహా చౌదరి కూడా ఒకరు స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు నేహా చౌదరి సాధారణ వ్యాపార కుటుంబం నుండి వచ్చి పలు ఛానళ్ళలో యాంకర్ గా చేసి ఇప్పుడు స్పోర్ట్స్ యాంకర్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె లైఫ్ లోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం నేహా చౌదరి అసలు పేరు నేహా నేహా 1992 సెప్టెంబర్ 11న తిరుపతిలో పుట్టారు వీరిది వ్యాపార కుటుంబం తల్లి కబడ్డీ కోచ్ కోకో ప్లేయర్ కూడా నేహా పుట్టాక కొన్నాళ్లకు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు నేహా చౌదరిని తీసుకెళ్లారు 5 ఏళ్లు వచ్చే వరకు నేహా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి వద్దే ఉన్నారు అప్పటికి ఇప్పటికి వాళ్ళే తనకు తెలిసిన మొదటి తల్లిదండ్రులని నేహా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు 5 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు వద్దకు వచ్చారు అప్పటి వరకు పెద్దమ్మనే అమ్మ అని పిలిచిన నేహా చేత తన తల్లి అమ్మ అని పిలిపించుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టింది ఇక విద్యాభ్యాసం కోసం నేహా ఆమె తమ్ముడు కమన్లోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు నేహా విద్యాభ్యాసం అక్కడే జరిగింది చిన్నప్పటి నుండి స్విమ్మింగ్ జిమ్నాస్టిక్స్ టెన్నిస్ ఆడేవారు స్కూల్ టైమ్ లోనే స్విమ్మింగ్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో నేహా పలుమార్లు విజేతగా నిలిచారు ఖమ్మంలో బీటెక్ పూర్తి చేశారు అప్పటికే స్విమ్మింగ్ జిమ్నాస్టిక్స్ లో నైపుణ్యం సాధించారు జిమ్నాస్టిక్స్ లో 26 మెడల్స్ సాధించారు అందులో ఎక్కువగా నేషనల్ ఛాంపియన్ గా నిలిచారు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ సాధించారు దీంతో పాటు యోగా ట్రైనర్ గా కూడా శిక్షణ పొందారు వాస్తవానికి అథ్లెటిక్ అవ్వాలని నేహా లక్ష్యంగా పెట్టుకున్నా అది నెరవేరలేదు అప్పటికే నేహా కోసం చాలా వరకు ఆమె తండ్రి పొలాలను అమ్మేయాల్సి వచ్చింది అదే సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్ గా జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను సీనియర్స్ తో పోటీ పడేదాన్ని నా కోచ్ కూడా నన్ను సీనియర్స్ తోనే ప్రాక్టీస్ కి పంపించేవారు అక్కడ కొంతమంది నన్ను ఎంకరేజ్ చేశారు అయితే నా సీనియర్ గా ఉన్న ఓ అమ్మాయి నన్ను దారుణంగా హింసించింది బయటకు చెప్పుకోలేని విధంగా టార్చర్ చేసింది మరికొందరు కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించారు ప్రాక్టీస్ కారణంగా అలసిపోయి నిద్రపోయేదాన్ని నేను నిద్రలో ఉండగా సీనియర్స్ గట్టిగా గిచ్చి పారిపోయేవారు జోక్ అంటే సరదాగా చేస్తారు కానీ రక్తం వచ్చేట్టు గిచ్చి వెళ్లిపోయేవారు లేచి చూస్తే ఎవరు ఉండేవారు కాదు నేను నొప్పితో బాధపడుతుంటే పక్కనే ఉండి నవ్వుకునేవారు వారి నవ్వులు వినిపించేవి నేను కోచ్ కి చెప్తే మళ్ళీ ఇంట్లో తెలుస్తుందని చాలా ఓపిక పట్టాను నా కోర్స్ సెంటర్ లో అంతా నన్ను ఇబ్బంది పెట్టారు ఏదైనా ఈవెంట్ కోసం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా నన్ను ఏడిపించేవారు నాకిప్పటికీ గుర్తుంది అది తలుచుకుంటేనే భయం వేస్తుంది ఓసారి ఓ ఈవెంట్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తుండగా నేను అప్పర్ బర్త్ లో పడుకుని ఉన్నాను సీనియర్స్ కొంతమంది నన్ను పిన్స్ లు సూదులు పుల్లలతో గుచ్చేవారు చాలాసేపు అలానే ఏడిపించారు చాలా ఏడ్చాను నేను లేచి చూసేసరికి వెళ్లిపోయారు ఒకసారి ట్రైన్ లోంచి దూకేద్దామని అనుకున్నా అంతలా ఏడిపించారు ఇవి ఇంట్లో చెబితే మళ్ళీ స్పోర్ట్స్ కి పంపించరేమో అని నేను చెప్పలేకపోయేదాన్ని ఈ స్పోర్ట్స్ వల్ల నా పేరెంట్స్ కి ఏమీ ఇవ్వలేకపోగా వాళ్ళకి నా ఇబ్బందులు చెప్పి మరింత కష్టాన్ని కలిగించాలనుకోలేదు కొన్నాళ్ళకి నేను పడుతున్న ఇబ్బందిని వారంతట వారే గ్రహించారు వేరే సెంటర్లు చేర్పించారు అయితే స్పోర్ట్స్ ఆడుతున్న తాను అప్పటి వరకు తల్లిదండ్రుల్ని ఆనంద పెట్టలేకపోయాను నాకు ఫోన్ కొనివ్వడానికి నాన్న అప్పు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు నా కోసం చాలా త్యాగాలు చేశారు నేను అథ్లెటిక్స్ వైపు వెళ్లాలనుకుని ప్రయత్నించినా పలు అవరోధాలు కనిపించాయి అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించి తన కోసం కుటుంబం అంతా ఇంత కష్టపడుతుంటే నేను ఇంకా ఫ్యామిలీకి అండగా లేకుండా ప్రాక్టీస్ చేయడం ఏంటనే ఆలోచనతో అథ్లెటిక్స్ కు వెళ్లవద్దని నిర్ణయించుకున్నాను స్పోర్ట్స్ జర్నలిస్ట్ లేదా స్పోర్ట్స్ యాంకర్ గా చేయాలనుకున్నాను అలా యాంకర్ గా చేసేందుకు సిద్ధమయ్యా అయితే ఛాన్స్లు రాలేదు ఈలోగా గూగుల్లో ఉద్యోగం వచ్చింది ఆ తరువాత మొదట ఓ లోకల్ ఛానల్లో ఫోన్ ఇన్ కార్యక్రమానికి యాంకర్ గా చేశాను అప్పుడు తొలి రెమ్యునరేషన్ 500 అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నేహా ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలకు వెళ్లారు పలుమార్లు రిజెక్షన్ ఎదుర్కొన్నారు ఒకే ఛానల్ కి 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్లినా రిజెక్ట్ అయ్యారు ఎందుకు రిజెక్ట్ అవుతున్నానో నేహాకు అర్థం కాలేదు ఆ తర్వాత మహా న్యూస్ సాక్షి టీవీ ఎన్టీవీ వనిత టీవీ మా మ్యూజిక్ షోలో యాంకర్ గా చేశారు స్పోర్ట్స్ పై ఆసక్తితో ఆ విభాగంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు అయితే అంతకుముందే ఓ ఛానల్లో పనిచేసినా ఆ ఛానల్ పేరు చెప్పేవారు కాదు నేహా అందుకు కారణం కూడా ఉంది నేహా పేరు పక్కన చౌదరి అని ఉండడమే అందుకు కారణం సర్టిఫికెట్స్ లో స్కూల్లో నేహా అని మాత్రమే ఉంటుంది అయితే సోషల్ మీడియా ఐడి కోసం ఆ పేరు పెట్టారు తాను అథ్లెట్ గా ఉన్నత స్థాయికి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అందుకు మెయిల్ ఐడి కూడా గుర్తుండేలా ఉండాలని అనుకున్నానని ఫ్యాన్సీగా జిగ్జాగ్ గా కాకుండా సింగిల్ వర్డ్ తో ఉండాలనే ఆలోచనతో నేహా చౌదరి అని ట్రై చేశానని ఆ ఐడి యాక్సెప్ట్ అయిందని
అప్పటి నుండి నేహా చౌదరిగా పిలవడం మొదలుపెట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఓ రోజు ఆ ఛానల్ మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటున్నారు. ఆ రూమ్ లో తన బ్యాగ్ ను అక్కడున్న ఖాళీ చైర్లో పెట్టారు. అప్పటికి ఆ మేకప్ రూమ్ లో మేకప్ మ్యాన్లు నేహా మాత్రమే ఉన్నారు. ఈలోగా అదే ఛానల్లో పనిచేసిన ఓ సీనియర్ యాంకర్ వచ్చారు. నేహా కామన్ గా విష్ చేశారు. తాను సీనియర్ యాంకర్ ని అని, నేను రాగానే అంతా లేచి నుంచోవాలని తెలీదా అని నేహా బ్యాగ్ ని విసిరిపడేశారు. వెంటనే నేహా సారీ అని చెప్పినా వినిపించుకోలేదు. తాను మేకప్ మధ్యలో ఉండగా ఎలా లెగుస్తానని, ఎపిసోడ్ కి టైం అవుతుందని చెప్పినా వినకుండా గట్టిగా అరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో పాటు, నువ్వు నీ కులం అని అసభ్యకరంగా తిట్టారని, నీ వాళ్ల ఛానల్ కి నువ్వు వెళ్లిపో అన్నారని, అప్పుడు తాను ఏడ్చానని, ఆ ఘటన ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా ఉందని చెప్పారు. తన పేరు చివర ఉన్న పదం తనకు ఎప్పుడూ ప్లస్ కాలేదని, చాలాసార్లు మైనస్ అయిందని చెప్పారు. టాలెంట్ అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని, అలాంటప్పుడు చిన్న చిన్న అంశాలకు లేనిపోని ప్రాధాన్యం ఇస్తుంటే వారి నాలెడ్జ్ అంతే అనుకుని వాళ్ల నారో మైండ్ సెట్ గురించి ఆలోచించడం మానేయాలని అన్నారు. ఇది తనకే కాదని, కాస్ట్, రీజియన్, జెండర్ల విషయాలపై ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించే వారికి ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఇక పలు టీవీ ఛానల్లో యాంకర్ గా చేశాక 2012 నుండి స్పోర్ట్స్ యాంకర్ గా చేస్తున్నారు. 2019 వివో ప్రో కబడ్డీలో తెలుగు వ్యాఖ్యాతగా చేశారు. 2020 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో హోస్ట్ గా వ్యవహరించారు. అదే ఏడాది జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 విమెన్ వరల్డ్ కప్ కి ప్రెజెంటర్ గా చేశారు. 2020-2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL కు స్టార్ స్పోర్ట్స్ లో తెలుగు యాంకర్ గా వ్యవహరించారు. మోస్ట్ పాపులర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్, సంపాదన గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను సంపాదించింది తనకే సరిపోతుందని, ఒక్కోసారి తన EMIలు కూడా తను తల్లే కడుతుందని చెప్పారు. మరి సంపాదించిందంతా ఏం చేస్తున్నావు అని అడిగితే, నా సంపాదన అంతా మోడలింగ్ కి సంబంధించే ఉంటుందని, మరింత అందంగా కనిపించాలని రకరకాల వస్తువుల్ని కొంటూ ఉంటానని, వాటికోసం సంపాదన అంతా ఖర్చు చేస్తానని అంటోంది. ఇప్పటి వరకు తన దగ్గర 40 kg మేకప్ జ్యువెలరీ, 20 బీరువాల బట్టలు, 200 జతల చెప్పులు ఉన్నాయని, ఇదే తన ఆస్తి అని చెప్పుకొచ్చారు నేహా. మరికొన్ని విషయాలకు వస్తే, నేహా ఖమ్మంలో ఉన్న టైంలో వాళ్ళ నాన్న ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసేవారు. ఓసారి జూన్లో ఊరికి వెళ్లారు. అప్పుడు ఎదురైన ఓ ఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నాన్నతో పాటు పొలం వెళ్లాను. అప్పుడు అరక నడిపిస్తున్నారు నాన్న. ఆయనేమో చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. నేను కూడా చెప్పులు తీసేశాను, కాని పొలంలో నడవలేకపోయా. నేను వచ్చానని నాన్న అరక కట్టించారేమో అనుకున్నాను. ఇదే విషయంపై నాన్నని అడిగాను. నాన్న, పొలంలో నడవడం కష్టంగా ఉంది, నీకు ఏమీ అనిపించడం లేదా అని అడిగాను. అందుకు నాన్న మాట్లాడుతూ, ఇదే కష్టమా, నేను రోజూ చేసేదే అని చెప్పారు. అదేంటి, నువ్వే చేస్తావా, బయటి వారితో పనిచేయించవా అని అడిగారు. మనం 2 అరకలు మాట్లాడాం. అతను రాలేదు. ఈలోగా నేత తడి ఆరిపోతుంది, దుక్కి సరిగ్గా రాదు. అయినా ఇప్పుడంటే బయటి అరకలను మాట్లాడాం. నీ చిన్నతనంలో నేనే మన పొలం మొత్తం దున్నేవాడిని అని చెప్పారు. దీంతో నా కళ్ళ వెంట నీరు వచ్చింది. తమ కోసం నాన్న ఊళ్ళో ఉండి ఇంత కష్టపడుతున్నారా అని అనుకుని ఆ రోజు నుండి పూర్తిగా తన చదువు, తన స్పోర్ట్స్ పైనే దృష్టి పెట్టారు. అమ్మ కూడా కబడ్డీ కోచ్ గా ఉండి తన కోసం కెరీర్ ని త్యాగం చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అందుకే అమ్మా నాన్నలకు గుర్తుగా ఇంటి సింబల్ ని టాటూగా వేయించుకున్నారు. నేహా ఇండియా నుండి అథ్లెటిక్ గా రిప్రజెంట్ కావాలని, భారతదేశపు జెండాని తన భుజాలపై మోయాలనే ధ్యేయంతో రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో నాగార్జున నేహాను పరిచయం చేస్తూ, నువ్వు ఏదో కండిషన్ మీద బిగ్ బాస్ కి వచ్చావంట, ఏంటది అని అడిగిన ప్రశ్నకు, ఇంట్లో వాళ్ళు పెళ్లి పెళ్లి అంటుంటే బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చాక చేసుకుంటాను అని చెప్పి వచ్చాను అని బదిలిచ్చారు. ఈటీవీ ప్లస్ లో 2020 మార్చి 9 ప్రసారమైన నిజం టీవీ సిరీస్ లోను నేహా నటించారు. నేహా చౌదరి యాంకరింగ్ తో పాటు నటి, డాన్సర్, మోడల్, యోగా ట్రైనర్, స్విమ్మర్ కూడా. జిమ్నాస్టిక్స్ లో అనేక జాతీయ అవార్డులను కూడా సాధించారు. యువ కళావాహిని ఎక్సలెన్స్ అవార్డులలో ఉత్తమ యాంకర్ అవార్డును గెలుచుకున్నారు. ఇవి నేహా చౌదరికి సంబంధించిన అంశాలు.